నిజామాబాద్ లోని విమెన్స్ కాలేజ్ ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు స్టూడెంట్స్. దీనిపై 4 ఏళ్లుగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. 1965 లో ట్రస్ట్ తరపున ఈ కాలేజ్ ఏర్పడగా ఆ తర్వాత దీన్ని ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజ్ గా మార్చారు. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రైవేట్ కాలేజ్ గా మార్చారు. అయితే ఇలా ప్రైవేట్ కాలేజ్ గా మార్చే ప్రాసెస్ లో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయంటూ అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. ప్రైవేట్ కాలేజ్ గా మారిన తర్వాత ఇక్కడి స్థలంపై కబ్జాదారుల కన్ను పడింది. అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత తన అనుచరులతో కబ్జా చేయించేందుకు ప్రయత్నించారని స్థానికులు అంటున్నారు. తప్పుడు పత్రాలు సృష్టించి కబ్జా చేసేందుకు చేసిన ప్రయత్నాలను అప్పట్లోనే విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. ఇదే టైంలో స్థలం తమదేనంటూ కబ్జాదారులు కోర్టుకు కూడా వెళ్లారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంతో సేఫ్ గా ఫీల్ అయ్యి ఈ కాలేజీలో జాయిన్ చేస్తారు. అసుంటి కాలేజీని కొందరు గూండాలు కబ్జా కోర్లు ఈ జాగాని కబ్జా చేసుకొని దీంట్లో షాపింగ్ కాంప్లెక్స్లు కట్టాలా, దీంట్లో పైసలు దండుకోవాలన్న ఆలోచనలు ఉన్నారు. వీరి వెనుక చాలా పెద్ద పెద్ద వారి సపోర్ట్ ఉన్నది వీరికి. మేము పలుమార్లు పోలీస్ వారి దృష్టికి తీసుకొచ్చినా కానీ కూడా మేము చూస్తాము, కేసులు బుక్ చేస్తాము, మేము వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లంలు ఉన్నా సాల్వ్ చేస్తామని చెప్పి చెప్తారు. కానీ మేము ఎప్పుడు ధర్నాలు చేసినా కానీ కూడా మాకు భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని వెనుకకు నెట్టాలా, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయాలన్న ఆలోచన తప్ప న్యాయం చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి కానీ పోలీస్ వారికి లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. 60 సంవత్సరాలుగా మా కళాశాల ఒక సామ్రాజ్యంగా ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది సార్. దాన్ని ఇప్పుడు కొన్ని 3 సంవత్సరాల నుంచి దాన్ని కావాలని ఎవరో అనామకులు మా దగ్గరకు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు సార్. అది ఎంతవరకు కరెక్ట్ సార్? మాకు న్యాయం కావాలి సార్. ఎవరో దుండగులు వచ్చి అక్కడ కూర్చొని తాగడాలు ఏదేదో చేస్తున్నారు సార్. చాలా భయంగా ఉంది. మేమందరం ఏదో డిస్ట్రిక్ట్ నుంచి వేరే వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళం సార్. మేమందరం ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నామంటే దానికి సేఫ్టీ సార్. 5 లో స్టార్ట్ అయింది, అప్పటి నుంచి లేని ఇప్పుడు ఎందుకు స్టార్ట్ అవుతుంది సార్? ఇప్పుడు మా కాలేజ్ అనేది మాకు ఒక టెంపుల్ లాగా, ఎవరో వచ్చి ఆక్రమించుకుంటామంటే మేము ఎందుకు సపోర్ట్ చేస్తాం సార్? అది మా టెంపుల్ లాగా, మాకు అక్కడ అంత పెద్ద కాలేజ్ ఉంది, ల్యాండ్ ఉంది, గ్రౌండ్ ఉంది, కానీ మేము ఆడుకోలేకపోతున్నాం. అయితే మళ్ళీ కళాశాల స్థలం కోసం కబ్జాదారులు ప్రయత్నించడంతో పాటు కాలేజీలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుండటంతో విద్యార్థినులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కళాశాల స్థలాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. విద్యార్థినులతో పాటు లెక్చరర్లు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. కొంతమంది కబ్జాదారులు కబ్జా చేసేసి అక్కడ తాగడము, బాటిల్స్ పడేయడము, విసిరేయడము, కార్స్ ఆడడము, తర్వాత అక్కడ ఒకటి మోటార్ అది ఉంటే చాలాసార్లు ఎత్తుకుపోయినారు. మరి అది ఎవరు అని మేమేం చెప్పాలి? ఇట్లాంటివన్నీ అయితే ఉన్నాయి. ఇంకొకటి అంటే పిల్లలు భయపడుతున్నారు అటువైపు వెళ్ళడానికి కూడా, అంత పెద్ద గ్రౌండ్ మాది. సో ఆ కబ్జాదారులని వెకేట్ చేపించేసి పంపించేస్తే ఆ గ్రౌండ్ మాకు ఇప్పిస్తే, అంతే మేము కోరేది, గ్రౌండ్ మాకు ఇప్పిస్తే అక్కడ మేము ఎన్నో ఎన్ఎస్ఎస్ లాంటివి, ఎన్సీసీ, స్పోర్ట్స్కి సంబంధించినవన్నీ ఆ గ్రౌండ్లో మేము చేయాలనుకుంటున్నాం. మా భూమి మాకు కావాలి, అంతే. మా భూమికి మీరు ప్రొటెక్షన్ ఇవ్వాలని మేము కోరుతున్నాం. మా విద్యార్థినులకు స్వేచ్ఛగా భూమిలో ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ కార్యకలాపాలు చేసుకోవడానికి సహకరించాలని కోరుతున్నాను. మా భూమికి వేరే వాళ్ళు రావద్దు, మాకు ప్రొటెక్షన్ కల్పించండి. మాకు ఆడవాళ్ళమని చూడకుండా, మహిళా కళాశాలను చూడకుండా ఎన్నిసార్లు ధర్నా చేయాలి? ఎన్నిసార్లు మాకు సరైన న్యాయం దొరకదు? అసలు న్యాయం కోసం మేము పోరాడుతున్నాము. ప్లీజ్ మాకంటూ కరెక్ట్ న్యాయం చేయండి. ఇంకోసారి ధర్నా చేసేటట్టు, ఇంకోసారి ఇలాంటి భూకబ్జాదారులకి ఇలాంటి మోసాలు చేయనట్టు కొంచెం ఇచ్చేసేయండి. 7 దశాబ్దాలుగా నిజామాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల విద్యార్థులు ఈ కాలేజీలో చదువుకుంటున్నారు. ఇప్పుడు అస్తిత్వం కోసం పోరాడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. నిజామాబాద్ లో ప్రముఖ న్యాయవాదులుగా, రాజకీయ నాయకులుగా పేరున్న మాజీ ఎంపీ నారాయణరెడ్డి, పిపి గంగారెడ్డిలు ట్రస్ట్ మెంబర్లుగా ఈ కళాశాలను ప్రారంభించారు. ఇప్పటికీ జిల్లాలో ఒకే ఒక మహిళా కళాశాలగా ఉంది.